हेलो फ्रेंड्स, ड्वेल ऑफ नॉलेज में आप सबका स्वागत है। ये वीडियो लो मनम डेली यूसेज वर्ड्स अनगा रोजुवारी उपयोगिंचु पदाल गुरिंची तेलुगु टू हिंदी टू इंग्लिश लो नेर्चुकुंदाम। वीडियो नु एंड वरकु चूडंडी। इप्पटि वरकु मा चैनल नु सब्सक्राइब चेयनि वारु सब्सक्राइब चेयंडी मरियु बेल आइकॉन नु प्रेस चेयंडी। సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చెప్పాలనుకుంటాను. మనకు హిందీ మాట్లాడడం రావాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు పదాలు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, మరి ఏ భాష అయినా కూడా ప్రాక్టీస్ చేయకుండా రావాలి అంటే రాదు. బండి నడపాలి అని మీకు కోరిక చాలా ఉంటుంది, కానీ బండి ముట్టుకుంటేనే భయం, అమ్మో రోడ్డు మీదకి వెళ్తే పడిపోతాము, యాక్సిడెంట్ అవుతుందేమో, ఇలాంటి అన్ని భయాలు ఉంటే మనం బండి నడపలేం. సో స్విమ్మింగ్ రావాలి, స్విమ్మింగ్ రావాలి అనుకుంటాం, కానీ నీళ్ళని చూస్తే భయం, నీళ్ళలో దూకకుండా స్విమ్మింగ్ చేయాలి అంటే వస్తుందా ఫ్రెండ్స్? సో ఇది కూడా అంతే, ఒకసారి మనం మాట్లాడితేనే వస్తుంది. నలుగురిలో మాట్లాడితే భయం, ఏమైనా అనుకుంటారేమో, తప్పులుంటాయేమో అనుకోనివ్వండి, ఏం కాదు. తప్పులు చేస్తూ ఉంటేనే మనకు కరెక్ట్ ఏంటో తెలుస్తుంది. సో మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, అనుకోనివ్వండి, ఎవరేమనుకున్నా మనకి ఏమీ కాదు. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ఇక్కడ ఫస్ట్ వర్డ్స్ తీసుకుంటున్నాను. నేను తెలుగులో నేను, నేను అంటే నా గురించి, మీరెవరో ఆ పర్సన్ గురించి నేను. ఇక్కడ ఇంగ్లీష్లో నేను అన్నాను. ఆ నేను అనే వర్డ్ని హిందీలో మై, మై. ఓకే, తెలుగులో నేను సేమ్ మై, ఇంగ్లీష్లో మై సెల్ఫ్. నెక్స్ట్ ఇలా వర్డ్స్ కలుపుకుంటూ సెంటెన్స్ చేస్తూ ఉంటే మనకు ఈజీగా వస్తుంది. మీరు ఇవి నాతో స్పెల్ చేయండి, నాతో పాటు మీరు కూడా ఒకసారి చెప్తూ ఉండండి, అప్పుడే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా వస్తుంది. నేను మై, మై సెల్ఫ్. మేము, ఇది మేము అంటే బహువచనంలో మేమంతా కలిసి. హమ్, హమ్. వి, యాపి దగ్గర వి. హమ్ సబ్, మేమంతా, మేమందరము అంటాం కదా, అది హమ్. నువ్వు, నువ్వు, నువ్వు అంటే ఇది చిన్నవాళ్ళకి యూజ్ చేస్తాం, నువ్వు మనకంటే చిన్నవాళ్ళకి యూజ్ చేస్తాం. అప్పుడు హిందీలో తూ, తుమ్, రెండు యూజ్ చేయొచ్చు. తూ, తూ వహా బ్యాట్, తుమ్ ఏ ఖాఓ, ఇంగ్లీష్లో రెండిటికి యు. ఇది మీరు, ఇది మర్యాదపూర్వకంగా పెద్దవాళ్ళకి, అంటే మనకంటే వల్ల పెద్దవాళ్ళకి మీరు అని చెప్తాం, మీరు. ఆప్, ఆప్, ఇంగ్లీష్లో కూడా యు. అతను, అతను అంటే ఇది అబ్బాయిలకి చెప్తాం, అతన్ని పిలవండి, అతనికి ఇవ్వండి అంటాం కదా. అతను హిందీ మే యహ వహ, దోనో కో భీ హమ్ గర్ల్ కో బాయ్ కో భీ యహ వహ కా ఉపయోగ కర్తే హై. అతను యహ వహ, యహ లడకా హై, వహ లడకా హై, యహ లడ్కీ హై,
वह लड़की है, ऐसे दिखाकर कहते हैं। तो अतनु तेलुगु में ही होता है, ठीक है। यहाँ पे यह वह ही कहते हैं, जो लड़की लड़का जो बाद में प्रोनाउंस करते हैं, तरवात प्रोनाउंस इस संग था अम्माया अब्बाया ने, अपड़ मन को क्लैरिटी उंटुंदे। तनु आमे, तनु आमे, आमे अंटे गर्ल, అమ్మాయిలకి చెప్తాం ఆమె. యహవి యహ వహ, యహ లడ్కీ హే, యహ సీతా హే, వహ లడ్కీ హే, వహ గీతా హే, యహ సీతా హే, వహ గీతా హే, ఈమె సీతా, ఆమె గీతా. షీ, ఓకే, షీ. వీరు, వీరు అంటే పెద్దవాళ్ళకి వీరు అంటాం. నెక్స్ట్ ఏ, ఇక్కడ ఏ అంటారు, ఏ, ఏ హమారే అధ్యాపక్ హే, ఓకే, వీరు ఏ. వారు అంటే వీరు అంటే ఇక్కడ దగ్గరున్న వాళ్ళని ఇలా చూపించి చెప్తాం, ఇదిగో వీరు, వీరు మా ప్రధానాధ్యాపకులు, వీరు మా టీచరు, వీరు మా అమ్మ. నెక్స్ట్ దూరం ఉన్న వాళ్ళనైతే వారు అని చెప్పచ్చు, వే, లేకపోతే ఎవరైనా గ్రేటెస్ట్ పర్సన్స్ గురించి చెప్పినప్పుడు వే మహాత్మా గాంధీ హే, వే మహాన్ వ్యక్తి హే, అలా కూడా చెప్పచ్చు, ఓకేనా. హీ షీ సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఇది పలికేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటే, మనం యూస్ చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది ఏది ఎప్పుడు పలకాలి అని. రెండుసార్లు మిస్టేక్ అయినా పర్లేదండి, థర్డ్ టైం వచ్చేస్తుంది. ఇవి అవి, ఇవి అవి, ఓకేనా. ఏ, ఏ, ఇవి అవి అంటారు. ఏ వో అని కూడా అంటారు. దీజ్ దోజ్, దీజ్ ఆర్ యాపిల్స్, దోజ్ ఆర్ మ్యాంగోస్, ఇంగ్లీష్లో అంటాం కదా, దీజ్ ఇవి యాపిల్స్, దోజ్ అవి మ్యాంగోస్. సో దీజ్ దోజ్. ఇది, ఇది, ఇది బోర్డు, యహ బోర్డ్ హే. దిస్, దిస్ ఈజ్ ఎ బోర్డ్. ఇట్, ఇట్ ఆల్సో. దిస్ ఈజ్ ఎ మార్కర్, ఇది మార్కర్. యహ మార్కర్ హే, యహ కలం హే, ఓకేనా. అది, అది, దూర్ హే, కొంచెం దూరంలో ఉందనుకోండి, అది, అది ఎరేజర్, అది బుక్. వహ పుస్తక్ హే, వహ. ఇది, అది, ఇది అంటే దగ్గరలో, దీన్ని చూపించి చెప్తున్నాము, అది అంటే కొంచెం దూరంలో దాన్ని, అది. వహ దట్, గివ్ దట్ పెన్సిల్, ప్లీజ్ గివ్ దట్ బుక్, ఓకేనా ఫ్రెండ్స్. ఎక్కడ, ఎక్కడ, కహా, మీరు ఎవరికైనా అడ్రస్ ఇచ్చారనుకోండి, ఎక్కడ, ఎక్కడికి రమ్మంటావు, కహా మిల్నా హే ముజే, ఫస్ట్ అడ్రస్ అడుగుతాం కదా, ఎక్కడ పెళ్ళి జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది పెళ్ళి, కహా జానా హే ముజే, వేర్, వేర్ క్వశ్చన్ మార్క్, ఇక్కడ, ఇక్కడ, యహా, ఇక్కడ, యహా, హియర్ అయితే అక్కడే, అదే ప్లేస్లో అయితే ఇక్కడ అంటారు, యహా హియర్. అక్కడ, అక్కడ, ఫలానా ఏదన్నా జగదాంబ సెంటర్, గాజువాక సెంటర్ అప్పుడు అక్కడ. వహా దేర్. ఓకే ఫ్రెండ్స్, ఈ
పదాలని బాగా ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వర్డ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.